ధర్మాన్ని ఆచరించి చూపించిన జీవితం అంటే ఇలా గడపాలి అని ఆచరించి చూపించిన ధర్మాన్ని అనుష్ఠించిన శ్రీరాముడు పుట్టిన భూమిలో పుట్టా మిత్రులరా ధర్మాన్ని ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న సమయంలో జ్ఞానం అంటే ఇదిరాని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడనే విద్యార్థిని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళికి జీవితం అనే పాఠాన్ని భగవద్గీత రూపంలో ప్రపంచానికి పంచిపెట్టిన నా దేశం భారతదేశంలో పుట్టినందుకు గర్విస్తున్నాం మిత్రులారా గర్వించాలి చప్పట్లలో రెండు రకాలు మీరు ఫీల్ అయ్యి కొట్టే చప్పట్లు నేను ఫీల్ అవుతానేమోనని కొట్టే చప్పట్లు ఒకసారి ఏమర్థం చేసుకున్నారో అలా కొట్టండి చప్పట్లలో మళ్ళీ రెండు రకాలు దిగి పొమ్మని కొట్టే చప్పట్లు ఎదిగి పొమ్మని కొట్టే చప్పట్లు ఏమర్థమైందో అట్లా కొట్టండి చప్పట్లలో మళ్ళీ రెండు రకాలు అనుభూతితో కొట్టే చప్పట్లు సానుభూతితో కొట్టే చప్పట్లు ఏమర్థమైనా మళ్ళీ అలా కొట్టండి సూపర్ శివరాత్రి అనగానే మేము చదువుకునే రోజుల్లో సినిమా హాళ్ళలో ఒక ఒకటిక్కటి మీద రెండు ఆటలు వేసేవాళ్ళు ఈ మధ్యం దాకా అవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి శివరాత్రి నాడు మనం చూడాల్సినవి ఒక ఒకటిక్కట్ మీద రెండు ఆటల్లో పోకిరి పోరంబోకు ఇలాంటివి కాదు శివరాత్రి అంటే అర్థం అసలు భారతీయ సంస్కృతి చాలా విశిష్టమైన మిత్రులారా నేను ఇప్పుడు మాట్లాడబోయే ఎరగంటో గంట ఉపన్యాసం నేను భారతీయుణ్ణి అనే లక్ష్యంతో ఈ ప్రాంగణం నుంచి మనం బయటకు వెళ్ళాలి ఎందుకు ఇక్కడ మనం కూర్చున్నామో అర్థం చేసుకుని ఒక లక్ష్యంతో బయటకు వెళ్ళాలి తల్లిదండ్రులు బిడ్డలతో రేపటి నుంచి మాట్లాడే పద్ధతి మారిపోవాలి జీవితంలో ప్రతిరోజు ప్రతివాడికి తెల్లవారుతుంది కానీ తెల్లవారి దగ్గర నుంచి రాత్రి పడుకునే లోపల ఎలా ఆలోచించాలో ఆలోచిస్తూ ఈ ప్రాంగణం నుంచి బయటకు వెళ్ళాలి అలా సాగుతుంది ఈ గంటసేపు ఉపన్యాసం ఇందాక గరికపాటి నరసింహారావు గారి ఉపన్యాసానికి కొనసాగింపుగా నిజానికి ఇవాళ నాకు ఇచ్చిన సబ్జెక్టు భగవద్గీత భగవద్గీత ఈ కాషాయ జెండాలు కనిపిస్తూ ఉంటాయి ఇది చూడగానే హిందూయిజం అంటుంటాం అంటే ప్రపంచంలో హిందువులు అనేవాళ్ళు ఒక దూరంగా కూర్చున్న ఒక జాతి లాగా తెలియని వాళ్ళందరికీ అనిపిస్తుంటుంది హిందువు అంటే ఏంటి నాన్న అని బిడ్డ అడిగితే తల్లిదండ్రులు ఏమన్నా చెప్పాలో తెలుసా ప్రపంచంలో హిందూ ఒక్కడే సర్వజన బంధువురా ఎవన్నైనా తనలో కలుపుకోగలిగేవాడు ప్రపంచంలో ఎవళ్ళోనైనా కలిసిపోగలిగేవాడు ఈ ప్రపంచంలో హిందూ ఒక్కడైనా అన్నా అని తల్లిదండ్రులు బిడ్డలతో మాట్లాడగలగాలి అది హిందూయిజం అంటే ఇండస్ ఫౌండేషన్ అని పెట్టాడు రాకేష్ రెడ్డి ఎంత గొప్ప విషయం అంటే అది మన కల్చర్ అంట మన సంస్కృతి అంతా సంస్కృతి సంస్కృతి చాలా గొప్ప గొప్ప పదాలు ఇవన్నీ బిడ్డలకు నేర్పించకుండా బిడ్డలకి ఏమాత్రం రుచి చూపించకుండా ఇంగ్లీష్ మీడియంస్లో పడేస్తే వాడు ఏం చెప్తున్నాడు ఏం చదువుకుంటున్నాడు అంటే అంటే ఏమిటో తెలియని సంస్కారం అంటే ఏమిటో తెలియని సంపూర్ణమైన భాష కానీ ఇంగ్లీష్ మీడియంలో కనుక పడేస్తే వాడింటికి వచ్చి ఏమంటాడు మమ్మీ డాడీ మమ్మీ అంటే ఏమిటి ఈజిప్ట్లో ఎండబెట్టిన అర్థం చూశాం కదా మమ్మీ వన్ మమ్మీ టూ బిడ్డకి ఏం నేర్పించాలి అంటే అది ఒక భారతీయ సంస్కృతి మాత్రమే చెప్తుంది మిత్రులారా బిడ్డకి స్కూల్కి పంపించంగానే వాడు ఏమంటున్నాడంటే అంటే ఏం చెప్తున్నారు అక్కడ రైమ్స్ పేరుతో లండన్ బ్రిడ్జ్ ఫాలింగ్ డౌన్ ఫాలింగ్ నా చిన్నప్పటి నుంచి పడిపోతూనే ఉంది అందులో శారీజన్ తప్ప ప్రపంచానికి బిడ్డకి నేర్పించవలసింది ఏమన్నా ఉందా అది నేర్చుకుంటే వాడు ఏమైనా బాగుపడతాడా ఉత్తమమైన లక్ష్యం ఏమైనా అందులో నిర్దేశించి చెప్పబడుతుందా బాబా బాబా బ్లాక్ షీప్ హ్యావ్ వూల్ దానికంత బొత్స ఉంటే ఎందుకురా హార్ట్ క్రాస్ బన్స్ హాట్ క్రాస్ బన్స్ వన్ ఏ పెన్ని టూ ఏ పెన్నీ హాట్ క్రాస్ బన్స్ ఏంటి చిన్నప్పటి నుంచి బిడ్డకి అడుక్కోవడం అని నేర్పించటం ఏం చెప్తోంది మన పెద్ద బాల శిక్ష ఆ అంటే అమ్మా మన తెలుగు మన తెలుగు నాన్న ఆ అంటే అమ్మా వెంటనే అన్నాడు ఆ అంటే ఆవు అంటే తల్లితో సమానంగా సకల ప్రాణుల్ని ప్రేమించమని చెప్పే నా భాష నా సంస్కృతి నా దేశం కంటే మించిన దేశం ప్రపంచానికి ఎక్కడైనా ఉందా మిత్రులరా వీలైనప్పుడల్లా కొడుతూ ఉండండి కానీ గ్యాప్ ఇచ్చిన పిల్లలు కొట్టకండి తల్లిదండ్రులు బిడ్డలతో మాతృభాషతో మాట్లాడుకోవడం మానేశారు మిత్రులారు మాతృభాషలో మాట్లాడుకోవడం మానేశారు ఉదయం లేచిన తర్వాత తల్లి బిడ్డలకి తల్లి బిడ్డలతో మాట్లాడడం కరువైపోయింది టిఫిన్ టైంలో కూర్చోవటం లేదు కలవటం లేదు లంచ్ టైంలో కలవటం లేదు చివరికి డిన్నర్ టైంలో కలుస్తున్నాం డిన్నర్ టైంలో కలుస్తున్నాం భోజనం సమయం రాత్రి భోజనం సమయంలో కలుస్తున్నాం అప్పుడు కూడా ఫ్యామిలీ మధ్యలో మన అసహనాన్నో మన 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 సంస్కృతిలో సర్వనాశనం చేసే మన మధ్యలో మనకి తెలియకుండా లక్ష రూపాయలు పెట్టి కొనుక్కున్న ఒక శత్రువు ఒకడున్నాడు వాడి పేరే టీవీ అది చూస్తూ భోంచేయటం తిట్టుకుంటూ బోన్ కాబట్టి అంటే ఏం చేస్తున్నప్పుడు మనం ఒక సినిమా చూసిన తర్వాత రివ్యూ ఎలా రాసుకుంటూ మనం బయటకు వస్తున్నామో చర్చించుకుంటూ బయటకు వస్తున్నామో ఇది హిట్ ఇది ఫ్లాపు ఇది చెత్త అని మాట్లాడుకుంటూ బయటకు వస్తున్నామో ఒక జీవిత కాలం అయిపోయిన తర్వాత కూడా మనకి చిన్న హెడ్డింగ్ పెడతారు మిత్రుల అద్భుతమైన జీవితం వెళ్ళిపోయాడు ఒక మహానుభావుడు ఆయనకి రీప్లేస్మెంట్ లేదు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం జీవితంలో ప్రతి వ్యక్తికి రెండు రకాలైన సీట్స్ ఉంటాయి ఒకటి వ్యక్తిగతమైన జీవితం రెండోది వృత్తిగతమైన జీవితం వ్యక్తిగతమైన జీవితం అనే సీట్లోంచి మనం వెళ్ళిపోయినా లేదా వృత్తిగతమైన ప్రొఫెషనల్ సీట్లోంచి మనం వెళ్ళిపోయినా మన ఉన్న వాళ్ళు ఈ మహానుభావుడికి రీప్లేస్మెంట్ లేదని బాధపడకపోతే అది జీవితం కాదు ఆలక్ష్యంతో బతకాలని తల్లి బిడ్డలతో మాట్లాడాలి కొడతారా కొట్టండి వేదాలందరికీ తెలుసా ప్రపంచం కను నా దేశం ప్రపంచం ప్రపంచం కను విప్పని నాడే వేదం పలికిన భూమి ఇది ఈ జిల్లాలో పుట్టిన మహాత్ముడున్నాడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు డాక్టర్ సి నారాయణ రెడ్డి ఆయన అంటాడు ఈ దేశంలో ఉన్న ఎవరు కనువిప్పని నాడే వేదం పలికిన వేదం మీకు తెలుసా అంటే ఎవరు తెలీదు తెలియదు తెలియదు అనేస్తారు వేదం అందరికీ తెలుసు మిత్రులారా వేదంలో వేదాంతాలుగా ప్రసిద్ధి చెందిన తైత్తరి ఉపనిషత్తు ఉపనిషత్తులు ఏమని చెప్తున్నాయి తెలుసా వేదాల సారమంతా నాలుగు మహావాక్యాల్లో చెప్తున్నాయి చెప్పండి ఒకసారి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవో భవ అతిథి భవ రాకేష్ రెడ్డి చాలా గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇక్కడ ఇందాక మరొక మహాత్ముడు మాట్లాడినట్టు నిజామాబాద్ ఎంపీ గారు మాట్లాడినట్టు రాకేష్ రెడ్డి గారు అంటే అందరికీ ఒకసారి ఆ మహాత్ముడికి చప్పట్లు కొట్టండి ఇవన్నీ ఆయన ఆశీస్సులుగా చేరాలి తెలుగు వాళ్లలో అనవసరంగా బతికే వాళ్ళ వాళ్ళ కోసం మాత్రమే బతికే స్వార్థపరుల జీవితాల్లోంచి ఒక్కొక్క క్షణం బలవం అది 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 అమానుషమైనప్పటికీ కూడా బలవంతంగా లాక్కుని ఇలాంటి మహాత్ములకి రెండు జన్మలు ఎవడైతే లోకం కోసం ఆలోచిస్తాడో వారికి రెండు జన్మల ఆయుష్ పోయాలని మీరందరూ చప్పట్లతో ఈ మహానుభావుని ఆశీర్వదించాలి ఇలాంటి కార్యక్రమాలు పెట్టకపోతే ఏం చేస్తాం మనం టీవీల ముందు కూర్చుంటాం కూర్చుని సినిమాకి రివ్యూ రాసినట్టు ఒక రోజు మొత్తం టీవీ ముందు కూర్చుని ఈ రోజు ఈ టీవీ నుంచి లేదా ఈ రోజు మన చేతిలో ఉన్న సెల్ ఫోన్ నుంచి మొబైల్ నుంచి మనం ఏం తెలుసుకున్నాం అని కనుక ఒక రివ్యూ రాయటం మొదలెడితే ఏమీ కనపడదు ఇవాళ చూడండి ప్రపంచంలో ఎవడన్నా ప్రశాంతంగా నవ్వుతూ కనిపిస్తున్నాడంటే దానికి ఒకటే ఒక అర్థం వాడి చేతిలో మొబైల్ లేదని వాడింట్లో టీవీ లేదని అర్థం అక్కడ దాకా వెళ్ళిపోయాం మనం కాబట్టి నాలుగు మంచి వాక్యాలు నేర్చుకోవడం వల్ల కొత్త వాక్యాలు నేర్చుకోవడం వల్ల జీవితం అంటే ఇది అని ఇలాంటి వేదికల మీద మంచి మంచి సాంస్కృతిక కార్యక్రమాల రూపంలో జ్ఞానం అంటే ఏమిటో జీవితం అంటే ఏమిటో తెలియజెప్పే గొప్ప కార్యక్రమాలు ఇలాంటి వేదికలు లేకపోతే మిత్రులారా మోస మార్గంలో నడిచి వాళ్ళ అశాంతి ప్రపంచమంతా రాజ్యం వెళ్తుందంటే దానికి కారణం స్వార్థమే మిత్రులారా ఏది ఏది తెలుసుకోవడం వల్ల గుర్తుపెట్టుకోండి ఏది తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి ఎప్పటికీ మిగిలే ఉంటుందో దాని పేరు సైన్స్ ఏది తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి మిగిలి ఉండదో అల్టిమేటో దాని పేరు స్పిరిచువల్ సైన్స్ అధ్యాత్మ జ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానం అంటే అర్థం ఏమిటో తెలుసా అధ్యాత్మము అంటే ఏంటో తెలుసా అధ్యాత్మ విద్య అంటే ఏమిటో తెలుసా అధ్యాత్మం అంటే ఈ శరీరము గురించిన ఆలోచన ఈ శరీరము తత్వం గురించిన చింతన ఏంటి ఎలా పుట్టాం ఎలా పెరుగుతున్నాం దీనికి కారణం ఏమిటి జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం ఎందుకు ఆనందంగా ఉన్నాం ఈ ఆనందానికి ఉన్నాయేమిటి ఈ బాధ ఏమిటి ఇది ఎందుకు వస్తోంది ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఈ జన్మ ఏమిటి దీనికి ఏమిటి అసలు జన్మలున్నాయా మానవ ప్రవృత్తి ఏంటి ఎక్కడి నుంచి వచ్చాము తిరిగి ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్ళాలి ఇవన్నీ స్పష్టంగా చెప్పే భాష పేరు చెప్ప స్పష్టంగా చెప్పే జ్ఞానం పేరు సిలబస్ పేరే అధ్యాత్మ విద్య ఈ అధ్యాత్మ విద్యకి మూల విద్య మూలము వేదము ఆ వేదం చెప్పేది ఏమిటి మాతృదేవోభవ అనే పదానికి అర్థం తెలిస్తే మనకి మొత్తం తెలిసినట్టే మిత్రులరా భవ దీనికి అర్థం తెలిస్తే మన జీవితం అంతా అర్థం జీవితానికి అర్థం తెలిసినట్టే ఆచార్యదేవోభవ దానికి అర్థం తెలిస్తే జీవితం విలువ తెలిసినట్టే అతిథి భవ దానికి అర్థం తెలుసుకుంటే ఈ జీవితం శాశ్వతమైనట్టే ఏమిటి మాతృదేవోభవ తల్లిని దేవుడితో పోల్చారేమిటి భవ తండ్రిని దేవుడితో పోల్చారేమిటి ఆచార్య భవ జ్ఞానం నేర్పిన గురువుని దేవుడితో లోక జ్ఞానం మన ఇంటికి వచ్చి తన అనుభవాల రూపంలో మనతో పంచుకున్న అతిథుల్ని దేవుడితో పోల్చారేంటి అంటే ఒకళ్ళని ఇంకొకళ్ళతో పోలుస్తున్నారు పెద్దవాళ్ళతో పోలుస్తున్నారంటే వాడికి ఏదో క్యారెక్టర్ ఉండి ఉండాలి వాడు మనకంటే గొప్పవాడై ఉండాలి అందుకని వాళ్ళతో పోలుస్తారు మరి దేవుడు క్యారెక్టర్ ఏమిటి దేవుడు క్యారెక్టరు చూడండి మనిషి తపస్సు చేస్తాడు దేవుడు ప్రత్యక్షం అవుతాడు ప్రత్యక్షమైన దేవుడు మనిషిని ఉద్దేశించి నీకేం కావాలి నాయన అని అడుగుతాడు వీడు చాలా తెలివి గలవాడు కదా అందుకని తపస్సు కూర్చునే ముందే డెఫినెట్గా ఏదో రోజు దేవుడు ప్రత్యక్షమైతే నేను కన్ఫ్యూజన్లో ఒకటి ఒకటి అడగబోయి ఇంకోటేదో అడిగేస్తే ఎందుకు వచ్చింది గొడవ ఒకవేళ గుర్తురాకపోతే ఇంకెందుకు వచ్చిన గొడవ అందుకని తపస్సు కూర్చునే ముందే పెద్ద లిస్ట్ ఒకటి ఏం కావాలో అవన్నీ జేబులో పెట్టుకుని కూర్చుని తపస్సు కూర్చుంటాడు ఇప్పుడు దేవుడు ప్రత్యక్షం అవుతాడు ప్రత్యక్షం కాగానే నీకేం కావాలి నాన్నా అని అడిగాడు అప్పుడు దేవుడు అప్పుడు జీవుడు నాకు అది కావాలి ఇది కావాలని ఆ లిస్ట్ అంతా తీసి ఒక అరగంట చదివాడు దేవుడు అంత టెన్షన్ పడలా తథాస్తు అని అంతర్ధానం అయ్యాడు అట్లే జరుగుగాక దీని అంతరార్థం ఏమిటో తెలుసా మిత్రులారా దేవుడంటే ఇచ్చేవాడు జీవుడంటే మనిషి అంటే తీసుకునేవాడు అని అర్థం దీని అసలు లక్ష్యార్థం ఏమిటో తెలుసా మిత్రులారా మనిషి కూడా సమాజం నుంచి తీసుకునే స్థితి నుంచి తిరిగి సమాజానికి ఇవ్వగలిగే స్థితికి ఎదిగితే మనిషికి దేవుడికి తేడా లేదు మిత్రులారా అదే జీవిత రహస్యం ఇండస్ ఫౌండేషన్ పేరుతో రాకేష్ రెడ్డి చేస్తున్న పని అదే స్వామి వివేకానంద ఏమంటారు తెలుసా మిత్రులారా నిజమైన శాశ్వతమైన ఆనందం అంటే ఏమిటి అంటే మన వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం చూసి ఆనందించడమే నిజమైన శాశ్వతమైన ఆనందం అని అది ఎంతమంది చేస్తున్నారు చూడండి వాళ్ళే మిగులున్నారు ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి ఇచ్చిన వాడే మిగులున్నాడు దాతే మిగులున్నాడు ఉండటం అంటే డబ్బు ఉండటం కాదు మిత్రులారా ఉండడం డబ్బంతా ఎవరి దగ్గర ఉంది దుర్యోధనుడి దగ్గర మనసు ఎవరి దగ్గర ఉంది పేరెవరికి వచ్చింది కర్ణుడికి వచ్చింది దాన కర్ణుడు ఈ దానం చేసిన డబ్బంతా ఎవరిది దుర్యోధనుడిది ఏమిటి వీడిద్దరికి తేడా వాడికి ఉంది బుద్ధి వీడికి లేదది ఫినిష్ ఈ రహస్యాన్ని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి రూపంలో విద్యార్థి రూపంలో విద్యార్థిగా చేసుకుని అర్జునుని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళిని వీళ్ళందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు ఏమిటో పుడుతున్నారు కేవలం పుడుతున్న లౌకికమైన ఆనందాల కోసం పుట్టి అవి తీర్చుకుని మధ్యలో వెళ్ళిపోతున్నారు ఇదే జీవిత గమ్యం అంటే ఇదే జీవిత లక్ష్యం అంటే కాదు అని చెప్పడం కోసం అసలు జీవిత లక్ష్యం ఏమిటి అంటే ఏమిటి బతకటం అంటే బతుకున్న కాలంలో బతకటం కాదు మిత్రులారా చనిపోయిన తర్వాత కూడా మనం చేసే పనుల రూపంలో కీర్తి శేషుడుగా బతకడమే కీర్తిని శేషంగా మిగిల్చుకుని వెళ్ళిపోయేట్టుగా బతకడమే ఆర్ట్ ఆఫ్ లివింగ్ బతకటం అంటే జీవితం అంటే అది అని మనకి ఒక పుస్తకం చదవడం ద్వారా మనకి తెలుస్తుంది మిత్రులారా ఆ పుస్తకం పేరే భగవద్గీత